ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం ఇది ఆనాడు భారతీయ జనతా పార్టీ చెప్పినటువంటి అంశం నరేంద్ర మోడీ అమిత్ షా పార్లమెంటు వేదికగా చెప్పినటువంటి అంశం దానిని తెరిచి ఉంచాలి అన్నటువంటిది ప్రస్తుతం కేంద్రసారి ఎన్నికల్లో ప్రయత్నించారు తెలుగుదేశం అప్పుడు అప్పటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని హైలైట్ చేసుకొస్తే ఆ తర్వాత తెలుగుదేశం జనసేన దాన్ని హై స్టేజ్కి తీసుకెళ్ళి అయితే ఓట్లో అయితే జనసేన తెలుగుదేశం పార్టీ దెబ్బతిన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది పాతిక మంది ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా మెడలు వంచి జగన్ జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాతన కేంద్రం ఇచ్చే పరిస్థితిలో లేదు మనం డిమాండ్ చేసే పరిస్థితిలో లేవు కేంద్రం అత్యవసరం మార్కులు వస్తే కనుక అప్పుడు మనం డిమాండ్ చేయొచ్చు అన్నటువంటి పాయింట్ చెప్పేసి అక్కడితో క్లోజ్ చేశారు మిగతాయి ఎప్పుడు కావాలనుకున్నట్టు నిధులు అప్పుడు తీసుకొస్తున్నారు ప్రత్యేక హోదా అన్నది ఎప్పుడో తీసేసాం ఇప్పుడు కేవలం నీతి ఆయోగ్ ద్వారా నిధులు ఇస్తున్నాం భారీగా ఇస్తున్నాం అని చెప్తున్నది కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు చేరువవుతున్నటువంటి వేళ ప్రత్యేక హోదా అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతోంది ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఆందోళనలు దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ కోమట్ లాంటి వాళ్ళ స్టేట్మెంట్ ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి అన్నటువంటిది ఇది ఓవరాల్గా మళ్ళీ భారతీయ జనతా పార్టీ మీదకి ప్రత్యేక హోదా అస్త్రాన్ని వేస్తూ పనిలో పనిగా దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీని కొంత బలోపేతం చేసి తెలుగుదేశంతో కలిపి తీసుకువెళ్లేందుకు ఒక ప్రయత్నం ప్రారంభమైనట్టు కనబడుతోంది